శుభస్తు విగ్రహిస్తూ రక్తభారి గ్రామానికి వెళుతున్నాను తండ్రి. మీరెదునేరా నా స్వామి, శ్రీ తిరుమల నాగరాజుని ఇప్పుడు ధ్యానించినది. తిరుమల స్వామి పన్నెండు శిలములు ముడుచుకొని ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. మేత లేకపోయినా
ఇంటూ గోవు కాని కన్నీళ్లు కాచిందా పెద్ద కోడలు సంసారం ఎదమెదలే పడిపోతాయి. ఏమని రాకోరాలమ్మా లక్ష్మి రాకోరాలమ్మా గోవులు
మట్టి పట్టుకుంటే బంగారం అయిపోతుంది కాక. గొడ్డొచ్చిన వాడు ఆ బిడ్డ వచ్చిన వస్తున్నాడు గోపిరాజ్. గోపయ్య గోపయ్య ఏమిటయ్యా, ఇంతకు ముందు చిరణాయి మీకు అన్నం ఉన్నది అవునయ్యా, ఉండడానికి ఇల్లు ఉన్నదా, మీ భార్య తిరుపతి వచ్చింది, మీరు ఇప్పుడు కోటేశ్వరు అయిపోయారు అవునయ్యా, మీరు ఒక్కడే కదా గోపయ్య, మరి గ్రామం అంతా పాడి పడకలతో గెలసిల్లుచున్నది అవునా, ఉదయం ఆ తల్లి ముఖం చూస్తే చేసిన పాపాలు పోతే అంటున్నారు. గోపయ్య భార్య లక్ష్మీ దేవతరావు బాబోయ్, గోపయ్య భార్య లక్ష్మీ దేవత, లక్ష్మీ లక్ష్మి అంటుంటే గోపయ్య మనసు ఎలా ఉంది, ఎలా ఉన్నదండి, ఆనంద భరితం అయిపోతున్నాడు గోపయ్య. ఓహో తిరుపతి నిన్నందరూ లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి అంటుంది, నా మనసు ఆనంద భరితం అయిపోతుంది. మన గురువు ఏం పెట్టడం సార్, నాకెందుకు రాదా, నాకన్నా అత్తయ్యన్నది నా మాట కాదని భర్త మాట అను మాత్రమే మీరు ఇక తాళా తీసుకుంటే ఉదయం లేచి తులసి రక్ష నమస్కరిస్తుంది, జోగి ధనం పట్టు బ్రాహ్మణులు ఉదానం చేస్తుంది, చూసావాదానం ఉదానం అంటారు. అలాగనే ఈ తిరుపతమ్మ కథలో ఎన్నో ప్రైజులు వచ్చినా మీ అందరికి తెలుసు, ఎంత ఇప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి జయంతి కొరణ తిరుపతమ్మ వచ్చింది మారిపోయినారు, పెత్తలు ఎలా చేసిన తిరుపతమ్మ ఎలాగండి, అరకడ్డ ఫోన్ చేసుకుంటుంది ఒక్క నాణ్య పది నాణ్య తిరగడం లేదు, మా అమ్మ మా అమ్మ వచ్చింది మూడు కోట్లు ఫోన్ చేస్తున్నాం, ఇక తిరుపతమ్మ మనం చూసి అందరూ భోజనాలు ఫోన్ చేస్తున్నాం, అరకడ వ్యవసాయం చేస్తుంటే ఎలా ఉంది
పాల్గొనేటి సంసారం పొందిపోతుంది. తిరుపతి కళ్ళు కళ్ళు మని ఆ ఏడు నాడులో తిరుగుతూ ప్రకటన చేస్తుంటే మరి వంగినట్టు ఒకనాడుది ఆరుగురు కోడళ్ళు వచ్చారు. తలకాడి వారికి ఏడుగురు కుమారులు కదా, ఏడుగురికి వెళ్ళేం జరిగింది. ఆరుగురే వచ్చి సంవత్సరం చేస్తుంది అంటున్నారే, ఏడే కోడలేదండి, ఆమె రాలేదు. చిన్న కోడలు తల్లిదండ్రులు పెట్టిన పేరు చంద్రమ్మ. చంద్రమ్మ అని ఎవరు నిలబడట ఎందుకని? చంద్రమ్మ అవునాండి. ఆవిడకి ఎందుకు వచ్చిందండి అదలేదు? రోజు తగులు ఎవరాడతారు, తగు రాని రోజు ఏం చేస్తుంది తల చూసుకుంటుంది. ఆ ఇంటి ముందు ఉన్నట్టు అరుగు మీద కుట్టుకొని ముక్కును మసిపోసుకుంటుంది. ఇంత టాయిలెట్ ముక్కులు మసేందుకు? అక్కడనే ఉంది. ఏమిటా ముక్కులు మసేయండి అన్నారనుకో? ఎంటుకలు పట్టుకుందా తిరుపతి పోయినట్టు. అందుకని ఆమె స్వప్న వస్తుంది. ఈ వెళ్తే వారి ఇంటికి ఏమన్నా వస్తుందండి? వెళ్ళను మక్క, ఇరవై సార్లు వచ్చినట్ట నేను అలా వెళ్ళను. ఎందుకని? ఏడు కూడా సారథ వెళ్ళు. తిరుపతి మక్క ఐదు గోలు తీసుకొచ్చిందట. అవును మరి. నేను ఏడు గోలు తీసుకున్నాను. తిరుపతి వచ్చిన ఏడు మేళ్ళు కట్టిన మేళ్ళు, ఏడు మేళ్ళగా వచ్చింది. పాక గారి సుందరం మోహించింది. నేను ఎడగానే కలిసినవారు. నా పేరంతా తిరుపతి పేరు తీసేసి నా పేరు చెప్పుకోవాలి. చెబితే సుందరమైనదయ్యా. ఆదివారం అమావాస్య రోజు సుందరం వస్తుంది. తిరుపతి మొదలు వచ్చింది. ఆదివారం అమావాస్య రోజు వస్తే వచ్చావు గాని నీ కుటుంబాత ఉత్తమరం గృహలో మోపి నచ్చండి తారీ తెచ్చమ్మా. అందరూ సుందరం వచ్చే నాటి నుండి వర్షములే వర్షించవాయే అంతవరకు భూమి మన మనం మాడిపోయినట్ల దేవుడు మమ్మల్ని కాకి చూపేటండి. అవును, అందుకే బిడ్డ వచ్చిన గొడ్డించిన అంటారు మన పెద్దలు. సుందరం వచ్చింది ఈ పిలిపించి కోరి పక్కన ఏరుంద ఏటు అనేది జలానిధుల వరకు కురిగిపోయింది. ముందే గోగి శానీరు దొరుకుతున్నాయి. ఈ కాక అనేది కానీ ఏడు వందలకు ఎరుకు మార్గం వెళ్ళినటువంటి గోవులకు శాను పుట్టుకుని లభించడం ఆకల దెబ్బ కారణ గోడు ఆకాశం ఒక చూసి అమ్మాయి లంచి వేసి గోవులెంతో ఘోషించుతాయో ఈ గోవులు ఘోష చేతి కడుతూ సార్ సమ
పాపాలు ఏంటి తెలుసా? గోవులు చంపితే పాప, బ్రాహ్మణులు చంపితే పాప, ఇంటి ఆడపడుతులు చంపితే పాపం, చిన్న పిల్లవాడిని పసిపాలన మీరు చంపారా? మహాపాపం. ఏడు తరాలు వస్తున్నా పాపన్నా ఈ పాపం బాధండి. అయ్యా గోపయ్య గారు నమస్తే బాబు. ఈ జీతాలకు మీరు చేయలేదు లేదా? 700 గోళం ఉందా? నీళ్ళ మీదలు సమూహాలు అనుమతించిపోతున్నాయి. మాకు బిడ్డలు ఉన్నారండి. ఈ గోల గోష్ఠి మీద చూడలేము నాయనా. మా జీతాలు మాకు ఇస్తే మా గ్రామానికి వెళ్ళిపోతా. ఉండ పడాలి మీరు పెడితే ఎక్కడ నీళ్ళున్నా లేక రామరాజ్యం గో పాపం. మీరు గోలు లెక్క పెట్టండి, కనక పెట్టి దిగులు లేకొస్తా మన ఉత్తరాది మనీ వెంట తొందరండి. అలాగైతే అమ్మ చంద్రకి వెళ్ళిన గోపండి తొందరండి. అమ్మా గోవులు అల్లాడిపోతున్నాయి అమ్మా. ఒక్క గోవు చనిపోతే పాపం వచ్చిందమ్మా. మందరు తరలించుకొని ఉత్తరాది మనీ అడిగి పెడతాను. ఉత్తరాది మధ్యలో వెళ్తారా? వద్దునే ఇదివరకు అలాగే కరువు కాదు సంభవించి మీ తాతలో కూడా తొందర వెళ్ళిన వారు కానీ మరలా తిరిగి వచ్చిన వాడు కాదు. ఉత్తరాది మధ్య భూములు ఆ మధ్య భూములు మరణించారయ్యా. మాట్లాడుతున్నావు ఇదా కన్న తల్లి దీవిన నేను మనీ పెడతాను మందలు తరలించుకుని పెడతాను మరణించాను దుర్భార్త చెప్తున్నాం. అది కాదు అయినా ఈ మానవ శరీరం మట్టి శరీరం ఎంత పరిశుభ్రం చేసినా మట్టి మట్టి వస్తూనే ఉంటుంది. ఈ తనం ఎప్పుడైనా వెళ్ళవలసిందే కదా. మా శరీరం అమ్మా ఎంతటి కోటేశ్వరుడైనా